ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించే విధంగా సానుకూల నిర్ణయం తీసుకోకపోతే కేంద్రంలోని బీజేపీ సంగతి తెలుస్తామని మహాజన సోషలిస్ట్ పార్టీ జిల్లా కోఆర్డినేటర్ అంబాల రాజేందర్ అన్నారు. ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించాలనే డిమాండ్ తో చేపట్టిన మాదిగల సంగ్రామ యాత్ర బుధవారం పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపురానికి చేరుకుంది. యాత్రకు కాల్వ శ్రీరాంపూర్లో ఎంఆర్పిఎస్ నాయకులు కుల సంఘాల నాయకులు స్వాగతం పలికారు. అనంతరం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎంఆర్పిఎస్ జిల్లా అధ్యక్షులు అంబాల రాజేందర్ మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణపై స్పష్టత ఇవ్వకుండా హైదరాబాద్కు వస్తే ఇక్కడ జరిగే బీజేపీ జాతీయ సమావేశం అడ్డుకుంటామని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో జూలై 2న సడక్ బంద్, జూలై 3న చలో హైదరాబాద్ మహాగర్జన నిర్వహిస్తామన్నారు. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే వర్గీకరణకు చట్టబద్ధత కల్పిస్తామని చెప్పిన బీజేపీ పాలకులు 8 ఏళ్లుగా కాలయాపన చేస్తున్నారే తప్ప వర్గీకరణ దిశగా తీసుకున్న నిర్ణయాలు శూన్యమని ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుపతిలో తీర్మానం ద్వారా వర్గీకరణ న్యాయబద్ధమని మద్దతు తెలుపుతున్నట్లు నటిస్తున్నారని ఆయన ఆరోపించారు. వర్గీకరణపై సానుకూలంగా స్పందించకపోతే తగిన మూల్యం చెల్లించాల్సి ఉంటుందని హెచ్చరించారు. వివిధ గ్రామాలు పర్యటన చేసుకుంటూ పాదయాత్ర చేసుకుంటూ మాదిగ సంగ్రామ పేరుతోని ఈరోజు వర్గీకరణ సాధించే దిశలో అన్ని గ్రామాల మాదిగ ప్రజలను, మాదిగ ఉపకులాల ప్రజలను చైతన్యవంతం చేస్తూ ఈరోజు ముత్తార మండలం నుంచి శ్రీరాంపురం మండలం చేరుకున్న ఏది పాదయాత్ర బృందానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ గౌరవ శ్రీ మందకృష్ణ మాదిగ గారు ఇచ్చిన పిలుపు మేరకు ఈ రాష్ట్ర వ్యాప్తంగా అనేక ఉద్యమాలు చేపట్టిన సందర్భాల్లో బీజేపీ ప్రభుత్వం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అనేకమైన లేఖలు ఇచ్చి ఎంఆర్పిఎస్ మద్దతు ఇస్తూ అనేకమైన మేము మద్దతు ప్రకటిస్తామని చెప్పి అనేక సందర్భంలో చెప్పిన సందర్భం